వెంకయ్యనాయుడు స్థానంలో రాజ్యసభ చైర్మన్గా విజయసాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడి విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్థానంలో విజయసాయిరెడ్డి సభను నిర్వహించే ఛాన్స్ దక్కించుకున్నారు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల పదవ తేదీన పదవి విరమణ చేయనున్నారు ఉపరాష్ట్రపతికి ఈ నెల ఆరవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి ఎన్డీఏ నుంచి ధనకర్ విపక్షాల నుంచి మార్గరెట్ ఆలవా ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు ఉపరాష్ట్రపతిగా గెలిచిన వారు రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించనున్నారు దీంతో వెంకయ్య నాయుడు కొద్ది రోజుల క్రితం రాజ్యసభకు పేనల్ స్పీకర్లను ప్రకటించారు అందులో వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్న విజయసాయి రెడ్డికి అవకాశం కల్పించారు దీంతో ఈ రోజు విజయసాయి రెడ్డి చైర్మన్ స్థానంలో తొలిసారి ఆసీనులై సభను నడిపించారు తొలిసారిగా చైర్మన్ స్థానంలోకి వచ్చిన విజయసాయి రెడ్డికి సభ్యులు స్వాగతం పలికారు ఆ వెంటనే విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా సూచించారు మంత్రి సమాధానానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ సభ్యురాలను అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు విజయసాయి రెడ్డి అవకాశం కల్పించారు ఇదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అధిక ధరలను నిరసిస్తూ నినాదాలు చేస్తూనే ఉన్నారు రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు పదవి విరమణ చేస్తుండటంతో ఆయనకు తిరిగి చైర్మన్ హోదాలో కొనసాగే అవకాశం ఉండదు కానీ ప్యానాల్ స్పీకర్ గా తెలుగు రాష్ట్రాలకు చెందిన విజయసాయి రెడ్డికి అవకాశం దక్కనుంది అటు లోక్సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అవినాష్ రెడ్డిని స్పీకర్ ఓం బిర్లా స్పీకర్గా స్పీకర్ గా నియమించారు దీంతో అవినాష్ రెడ్డి గత సమావేశంలో స్పీకర్ స్థానంలో సభను నిర్వహించారు గతంలో ఉమ్మడి ఏపీ నుంచి టీడీపీ ఎంపీ బాలయోగి లోక్సభ స్పీకర్గా వ్యవహరించారు రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డికి మంచి ట్రాక్ రికార్డు ఉంది అనేక అంశాల్లో చర్చలతో పాటు ప్రశ్నలు వేయడంలో ఆయన తొలి వరుసలో ఉన్నారు సభకు హాజరు విషయంలోనూ ఆయన ముందంజలో నిలిచారు వైసీపీ నుంచి కేంద్రంతో సంప్రదింపులు రాష్ట్ర వ్యవహారాలపై ఏపీ అధికార ప్రతినిధి హోదాలో విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ప్యానెల్ చైర్మన్ గా సభ నిర్వహణ అంశం వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది